ప్రజాసమ్మంలో ఓటే ఆయుధం తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలన్నా నచ్చని వాళ్ళను గద్దించాలన్నా ప్రజల చేతిలో ఉన్న పాసుపతాస్త్రం ఓటు అంతటి కీలకమైన ఓట్ల జాబితాలో మార్పులు చేర్పుల కార్యక్రమాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదు ప్రత్యేక కేంద్రాల్లో బియ్యలవలు అరకొరగానే దర్శనమివ్వగా కొన్ని చోట్ల అసలు విధులకే హాజరు కాలేదు రాయలసీమ జిల్లాలో ఓటర్ల జాబితా పరిశీలనకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓట్ల నమోదు, మార్పులు, చేర్పులు, ఫిర్యాదులు స్వీకరించారు. గోళ్ల గ్రామంలో ప్రత్యేక శిబిరాన్ని ఆర్డీఓ పరిశీలించారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో బీఎల్ఓలు సమయానికి రాకపోవడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లాలో ఓటర్ల జాబితాను పరిశీలించిన బీఎల్ఓలు ఫిర్యాదుల ఆధారంగా సరిచూశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు డబుల్ ఎంట్రీలపై ఫిర్యాదులు చేశారు. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉండడం, మరణించిన వారి పేర్లు తొలగి చకపోవడం, భార్యాభర్తల ఓట్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉండడం వంటివి ఎక్కువగా గుర్తించారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు ఎంతో కీలకమైన ప్రత్యేక శిబిరాలకు చాలా మంది బీఎల్ఓలు ఎగనామం పెట్టారు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టకపోవడంతో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా బీఎల్ఓలు విధులకు హాజరు కాలేదు. పెనుగంజి ప్రోలులో నాలుగు పోలింగ్ కేంద్రాలు ఉన్నా ఒక్కరే విధులకు హాజరయ్యారు. లింగగూడెంలో ఉదయం కొద్దిసేపుండి బీఎల్ఓ వెళ్లిపోయారు. కూచిపూడిలోని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓలు సమయానికి రాలేదు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండాల్సి ఉన్నా బీఎల్ఓలు పట్టించుకోలేదు. గన్నవరం బాలుర జిల్లా పరిషత్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో మొత్తం 10 పోలింగ్ స్టేషన్లు ఉండగా కేవలం ఇద్దరు మాత్రమే విధులకు హాజరయ్యారు. ప్రధాన కేంద్రాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే మారుమూల కేంద్రాల పరిస్థితి ఏంటోనని ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.